అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గా ప్రశాంత్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈరోజున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్న తర్వాత దాని మీద విశ్లేషణకు వెళ్ళి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను. ఒక్కసారి ఆ వీడియో వినండి. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది చిన్న సాయం కావాలన్నా ఆ పేదవాడు మా లాంటి నాయకులు కార్పొరేటర్ గుమ్మం ముందు నిలబడి అయ్యా మాకు పదవి ఇప్పించు అని అడిగే రోజులు 2019 ముందైతే, ఈ రోజు ఆ పేదవాడి గుమ్మం దగ్గరకు వచ్చి అక్కానికి ఏమి కావాలి, అమ్మానికి ఏమి కావాలి, అన్నానికి ఏమి కావాలి, తమ్ముడునికి ఏమి కావాలి అని ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇది ఇంకొక వీడియో కూడా చూడండి. అనంతపురం జిల్లా రాయచోటిలో సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఒక సామాన్యుడి మీద ఏ విధంగా దాడి చేశారో ఒకసారి చూడండి. ఈయన చెప్తున్నాడు కదా, అనిల్ కుమార్ యాదవ్ గారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంత పరిపాలన ఇచ్చామో, ఎంత సచివాలయం సిబ్బంది వచ్చి మా దగ్గర ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూశారు కదా. ఒక్కసారి ఆ వీడియో చూడండి. విన్నారు కదా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ ఇది కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడో తెలుసా అంటే, మీకు నువ్వు నిన్నగాక మొన్న వచ్చావేమో, నేను చెప్తా విను, అది ఎప్పుడు జరిగిందో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు అధికారులు సరిగా చేయలేదు, ఎందుకు దాని ప్రత్యక్ష సాక్ష్యం నేనే, అవన్నీ నేను చెప్పగలుగుతాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ఒక్క పని కూడా గవర్నమెంట్కు సంబంధించిన పనులు ఆ రోజుల్లో జరిగేవి కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంప్లాయీస్లో బాధ్యత పెంచాడు, ఎంప్లాయీస్కి గౌరవం ఇప్పించే విధంగా చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ అధికారులు దగ్గర ఉండి, అంటే దగ్గర అంటే ఐ మీన్ వెళ్ళంగానే రెస్పాండ్ అయ్యి చేయించగల సామర్థ్యాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నువ్వు ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడకు, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకో. రాష్ట్ర ప్రజలారా, ఇప్పుడు నేను చెప్పింది ఎంతోమందికి జరిగే ఉంటుంది, అవునా కాదా అనేది మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎందుకంటే అబద్ధం చెప్పినా కూడా అతికేటట్టు ఉండాలి. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నిత్యం లేస్తే తెల్లవారు, లేస్తే చేసేవన్నీ కూడా అబద్ధపు మాటలే తప్ప నిజమైన మాటలు కాదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులలో బాధ్యత పెరిగిందా లేదా, అధికారులు సమగ్రంగా మనం వెళ్ళినా ఏ సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా చేశారా లేదా, వాస్తవంగా మీరు మాట్లాడండి. వాస్తవాలు మనం బయటకు చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ మేమే చేసాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వమే చేసిందని చెప్పి వీళ్ళు చెప్పుకుంటుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎంత నిర్లక్ష్య ధోరణి ఏర్పడిందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా ఉన్నారో అది కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. అక్కడ దాకా ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక చోట సచివాలయం సిబ్బంది ఏ విధంగా ప్రవర్తన చేశారు, ఆ వీడియో ఒకసారి నేను పెడతా చూడండి. వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా చేస్తున్నారు అనే విషయము మీకు ఒక వీడియో నేను చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలారా మీరు నిర్ణయించండి, ఎవరు ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలకు మీకే తెలుస్తుంది. అది ఎక్కడో కాదు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లా అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన. మరి మా ఉద్యోగస్తులు మీ వచ్చిన తర్వాత అన్ని పథకాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత మీరు నిర్ణయం చెయ్యండి. ఎవరి పరిపాలనలో ఏ విధంగా ఎట్లా ఉన్నది అనేది రాష్ట్ర ప్రజలు మీరు చూడాలి, మీరు ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళితే
ఎప్పుడైనా అమర్యాదగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇవి అడిగిన క్వశ్చన్లన్నీ కూడా దయచేసి మీరందరూ కూడా కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే కామెంట్స్ చెప్తేనే వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నోరుంది కదా, మనం ఏది మాట్లాడితే అది మనకి సబబవుతుంది అనే ఒక ఆలోచనలో వీళ్ళు ఇంకా ఉన్నారు. జనాల్ని మోసం చేయడానికి కూడా మాట్లాడుతున్నారు. దయచేసి నేను చెప్పిన ప్రతి మాట కూడా ఇది అవునా కదా మీరు ఆలోచించండి. నేను మీకు నచ్చింది, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. మీకు జరిగిన సంఘటనలు కూడా మీరు కింద ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏ ఊర్లో జరిగినా, ఏ ఇది జరిగినా కూడా. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మీ గత మనకి ఏవైతే జరిగినాయో గతాల్లో కూడా అవి మీ దగ్గర ఉన్నా కూడా సోషల్ మీడియాలో తెలియజేయండి. ఎందుకంటే వీళ్ళు చేసే మాటలు, చెప్పే మాటలన్నీ కూడా పూర్తి అబద్ధాలు. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది అవునా కదా మీరు ఒకసారి నిర్ణయం చేయండి. నమస్కారం.